అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయొచ్చు అనిపించారు. సో నేను మొన్న 2 ఇంటర్వ్యూలలో కూడా చెప్పినుండే, ఇంకా తరుణ్ బిల్లుడు సెలెక్ట్ అవుడు, మళ్ళీ అదే ఉంటుంది స్టోరీ. సెలెక్ట్ అయిపోయిన తర్వాత జరిగింది చెప్తా. సో వెళ్ళిపోమాకే సినిమా చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ని అడుక్కున్నా, ఎట్లా అంటే వాట్సాప్లో మెసేజ్ చేసి అరే ప్లీజ్ షేర్ చేయరా అని చెప్పి. అర్ధగంట తర్వాత పోయి వాని ఫేస్బుక్ వాల్ మీద చూస్తుండే, వీడు చేసిండా లేదా అని, చేయకపోతుండాడు. సో ఆ ప్రాసెస్లో నేను మస్తు మందికి మెసేజ్ చేసిన, కొంతమంది ఏమో నా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, జర బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి షేర్ చేయరా అంటే కూడా మీ పిఆర్ మా పిఆర్తో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడారు. సో మస్తు బాధ అయిన ఉండే అప్పుడు. సో మొన్న తరుణ్ది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఒక్కడికి షేర్ చేయలే, నేను మీరు అడుగుతారు కదా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు 29th మీ మూవీ రిలీజ్ అని, నేను ఏం చెప్పా, నువ్వు చచ్చినట్టు థియేటర్కి వస్తావు, సినిమా చూస్తావు, మళ్ళా చూస్తావు అంతే. అండ్ థ్యాంక్ యూ తరుణ్, నాకు నిజంగా యాజ్ యూ సెడ్ వెన్ యూ వర్క్ ఇన్ అ ఫిలిం యువర్ క్రూ బికమ్స్ యువర్ ఫ్యామిలీ అన్నో, నాకు అసలు చాలా జెయింట్ ఫ్యామిలీ దొరికిన ఫీలింగ్ వచ్చింది సినిమా వచ్చిన తర్వాత. అండ్ నికేత్ యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అసలు నేను అంటుండే నికేత్ మళ్ళీ మనం కలిసి పనిప్పుడు చేస్తాం అంటే నికేతే అన్నాడు, పని పక్కన పెట్టు, మనం ఫ్రెండ్స్ మనం కలుస్తూనే ఉండాలి, ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడు, నువ్వు పని నేను నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. సో ఆ రోజు నైట్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లత థ్యాంక్ యూ, మేము ఇట్లా బిలో యావరేజ్ ఉంటే కూడా మమ్మల్ని ఎబో యావరేజ్ చూపిస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సురేష్ బాబు గారు, నేను చాలా రోజులు ఇట్లా ట్రోమాలో ఉంటుండే, పెద్ద ప్రొడక్షన్స్లలో అవకాశాలు వస్తాయా రావాను కానీ ఇట్లా మొత్తం అదంతా ఇట్లా ఫేడ్ ఆఫ్ అయిపోయింది. నీకు యాక్టింగ్ వస్తే లేచి ఎత్తుక్కో, పని ఎత్తుక్కుంటూనే ఉండు, నీకు దొరుకుతుంది ఎక్కడో దగ్గర అవకాశం. సురేష్ ప్రొడక్షన్స్లోనన్నా దొరుకుతుంది, ఇంకా పెద్ద బ్యానర్లు అన్న దొరుకుతుంది, ఏ చిన్న బ్యానర్లు అన్న దొరుకుతుంది, కానీ కూర్చొని నాకు వస్తలేవు అంటే నడవదు.